నేను మీ రూప ఈరోజు మన క్లాస్లో సైకాలజీ నుంచి మన వికాసం లెసన్ కోసం బాగా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము అన్ని క్లాసుల్లో నేను అవన్నీ చూసి ఇప్పుడు మనం బిట్స్ ప్రాక్టీస్ చేద్దాం దాన్ని ఈజీగా గుర్తించుకోవడానికి సింపుల్ మెథడ్స్ మీకు నేను చూపిస్తాను అనువంశికతకు ప్రజ్ఞకు మధ్య గల సహసంబంధ గుణకం ఉంటుందని తెలిపిన వారు అనువంశికత అంటే ఏంటంటే తల్లిదండ్రుల నుంచి మనకు వచ్చే వారసత్వంగా వచ్చే లక్షణాలు అన్నమాట దానికి తెలివితేటలకి మధ్య సహసంబంధం ఉంటుందని తెలిపిన వారు ఎవరు ప్రీమన్ డైరెక్ట్గా బిట్ గుర్తుంచుకోండి ప్రీమన్ అంటే ఫ్రీగా వచ్చే మనీ అని పెట్టుకోండి ప్రీమన్ మనకి అనువంశికత నుంచి తల్లిదండ్రుల నుంచి జ్ఞానం మనకి ఎలా వస్తుంది అంటే ఫ్రీగానే మనకు వస్తుంది కదా అలా గుర్తుపెట్టుకుంటే ప్రీమన్ అని గుర్తుపెట్టుకోవచ్చు నేను ఈజీగా ఉండడం కోసం మీకు చిన్న చిన్న టెక్నిక్స్ ఇస్తున్నానండి అంతే దీని నుంచి ఎటువంటిది ఏమీ లేదు నెక్స్ట్ సందిగ్ధ వయసు అని ఏ దశను అంటారు సందిగ్ధ వయసు అంటే ఎటు తేల్చుకోలేరు అది కరెక్టా రైటా మంచా చెడా అని తేల్చుకోలేని వయసు ఏంటంటే కౌమార దశ అంతే కదా టీనేజర్స్ సందిగ్ధంలో ఉండిపోతారనమాట నెక్స్ట్ 3 పరిణితికి సంబంధించిన వాస్తవం కానిది అంటే పరిణితి అంటే మెచ్యూరిటీ డెవలప్మెంట్ డెవలప్మెంట్కి అవసరం లేనిదేంటి వాస్తవం కానిదేంటి పరిణితిని మాపనం చేయవచ్చు పరిణితిని మాపనం చేయవచ్చా అంటే చేయలేం నెక్స్ట్ 1 సైకిల్ తొక్కడం నేర్చుకున్న వ్యక్తి దాని ఆధారంగా బైక్ నడపడం నేర్చుకోవడం అనేది ఏ వికాస నియమం ముందు సైకిల్ తొక్కడం వస్తేనే తర్వాత బైక్ నడపడం అన్నది వస్తుంది అదేంటి వికాస సంచిత ప్రక్రియ అంటే వికాస సంచిత అంటే ఒకటి దాని నుంచి ఇంకొకటి నేర్చుకోవడం అనమాట నెక్స్ట్ 1 చైల్డ్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ మెన్ చైల్డ్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ మెన్ అన్నవారు ఎవరు ఎవరంటే షేక్స్పియర్ ఇంగ్లీష్ రైటర్ షేక్స్పియర్ తెలుసు కదండి అలా గుర్తుంచుకోండి ఇంగ్లీష్లోనే ఈ సెంటెన్స్ ఉంటుంది కనుక ఇది కూడా ఇంగ్లీష్లోనే షేక్స్పియర్ నెక్స్ట్ 1 చందమామ రావే జాబల్లి రావే అనే తల్లి పాట పాడితే చందమామ నిజంగా వస్తుందని భావించే శిశువు పియాజే ప్రకారం ఏ దశకి చెందినవాడు అంటే నిజమని నమ్ముతాడు గుడ్డిగా నమ్మకం నేను చెప్పాను మీకు బాగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చెప్పాను దాని ఆప్షన్ పూర్వ ప్రాచాలక దశ సమాంతర క్రీడల్లో అంటే సమాంతర క్రీడల్లో అంటే ఒకరు వస్తువుని ఇంకొకరు ఇచ్చుకోరు సమాంతర క్రీడల్లో ఒకరు వస్తువుని ఒకరు ఇచ్చుకోరు అనమాట నెక్స్ట్ మొదట పక్షుల్ని ఒకటే అని భావించిన శిశువు తర్వాత కోడి పావురం కాకి మధ్య తేడాలు తెలుసుకోవడం నేను చెప్పాను ఈ వికాసం కోసం ఏ వికాసం అండి సాధారణం నుంచి నిర్దిష్టం వైపు వెళ్ళడం అన్నమాట ఏంటి సాధారణం నుంచి నిర్దిష్టం వైపు వెళ్ళడం నెక్స్ట్ 1 నెక్స్ట్ వ్యక్తి వికాసానికి పాఠశాల వసతులకి సంబంధం ఉంటుందని తెలిపిన వారు ఎవరు డబ్ల్యూసి బాగ్లే పాఠశాల వచ్చింది కదా బాగ్లే బ్యాగ్ గుర్తుంచుకోండి డబ్ల్యూసి బాగ్లే నెక్స్ట్ అడాల్సెన్స్ గ్రంథ రచయిత ఎవరు స్టాన్లీ హాల్ తన ప్రియురాలకి మెప్పు కోసం బిచ్చగాడికి దానం చేయడం ఏ స్థాయికి చెందిన నైతికత అంటే తన ప్రియురాల మెప్పు కోసం మెచ్చుకుంటుందని బిచ్చగాడికి దానం చేయడానికి ఏ స్థాయి అండి సాంప్రదాయ స్థాయి నెక్స్ట్ సాంప్రదాయ స్థాయి పద్ధతిలో వ్యాకరణ బోధనను వ్యతిరేకించిన వారు ఎవరు సాంప్రదాయ పద్ధతిలో వ్యాకరణ బోధనను వ్యతిరేకించింది చామ్స్కీ నెక్స్ట్ 1 అడాల్సియర్స్ అనే పదానికి అర్థం ఏంటి పరిపక్వత అడాల్సన్స్కి ఏంటి పరిపక్వత అడాల్సియర్స్ అంటే పరిపక్వత అనువంశికత పరిసరాల సమిష్టి ఉత్తమమైన వ్యక్తి అన్నవారు ఎవరు అనువంశికత పరిసరాల సమిష్టి ఉత్పన్నమే అని అనే అనువంశికతే పరిసరాల సమిష్టికి అంటే పరిసరాల కోసం తెలుసుకోవడానికి ఉత్పన్నమే అన్నది చెప్పింది ఎవరు వుడ్వర్త్ ఉత్పన్నమే వుడ్వర్త్ రెండు ఊతో స్టార్ట్ అవుతాయి విద్యార్థులు ముందుగా వృత్తాన్ని గీయడం నేర్పించి తర్వాత చతురస్రం త్రిభుజం గీయడం నేర్పించాలి ఇది ఏ వికాసం అండి వికాస క్రమానుగతం ముందు వృత్తం రౌండ్ గీయడం వస్తే తర్వాత చతురస్రం త్రిభుజం గీయడం వస్తుంది ఇది ఏ వికాసం వికాస క్రమానుగతం అంటే వికాసం క్రమంగా జరగడం అన్నమాట